ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక గిరిజన స్టోర్ బజార్లోని చెంచు గిరిజన కాలనీలో గత 10 సంవత్సరాల నుంచి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు చేరి నడవడానికి కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ ప్రజలు తెలియజేశారు. ఈ క్రమంలో వార్తా రూపంలో అధికారుల ముందుకు 19 న్యూస్ ఈ సమస్యను తీసుకెళ్లింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన అధికారులు స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి మురుగు కాలువలో నీళ్లు పోవడానికి కంచమట్టిని తొలగించి 10 అడుగుల సిమెంట్ రోడ్ నిర్మించారు. ఈ స్థలాన్ని యాసిన్ హోంగార్డ్ 5 అడుగులు, రహంతుల్లా 5 అడుగులు స్వచ్ఛందంగా తమ సొంత స్థలాన్ని ప్రజల కోసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి వివాదం లేకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించిన జిల్లెల రామిరెడ్డికి చెంచు కాలనీ గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. नमस्ते मन గిరిజన స్టోర్ బజార్ చెంచు కాలనీ ఉన్నాం. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి మురుగునీరు వెళ్ళకుండా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు నిర్మాణం గాని డ్రైనేజీ వ్యవస్థ గాని లేక చాలా ఇబ్బందులు పడుతున్న కాలనీ ప్రజలు ఈ 19 న్యూస్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు 19 న్యూస్ స్పందించి వెంటనే వార్త పెట్టడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన వచ్చి మురుగునీరు పోవడానికి ఏర్పాటు చేసి అలాగే 10 అడుగుల సిమెంట్ రోడ్డు ఇవాల నిర్మించడం జరిగింది. అదే విధంగా కాలనీ వాసుల స్పందన ఈ రోజు కనుక్కుందాం. బాధలు 19 న్యూస్ సారవల్ల దృష్టికి తీసుకెళ్లింది కాబట్టి ఈ రోజు వాళ్ళు రోడ్డు వేయడం జరిగింది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటి? మాకు సారోళ్ళు సహాయం చేసినారు. కార్యదర్శి సారోళ్ళు వాళ్ళకు నమస్కారాలు. రామిరెడ్డి సారోళ్ళు మాకు ఇన్ని సంవత్సరాల క్రితము మేము తిరిగి సారోళ్ళ కోసము మేము ఇన్ని సంవత్సరాలకు మాకు ఈ డ్రైనింగ్ కాలువది రోడ్డు సమస్య ఉందని ఇన్ని సంవత్సరాల నుంచి సార్ వాళ్ళకు మాకు మా బాధలు మా సమస్యను పరిష్కరించి మా దగ్గరికి వచ్చి మా రోడ్ వేపించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. మేజర్ గ్రామ పంచాయతీ 10 సంవత్సరాల నుండి గిరిజన బజార్లో ఈ సిమెంట్ రోడ్డు టర్నింగ్ దగ్గర ఒక 10 మీటర్లు పెండింగ్ ఉండి 10 సంవత్సరానికి చాలా గొడవ జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలకు పక్కనుండ స్థలం యజమానులు ఇద్దరిని పిలిపించి రాజీ చేసి హోంగార్డ్ యాసిన్ రహంతుల్లా వాళ్ళిద్దరిని గ్రామస్తులు అందరి సహకారంతో స్థలం రాజీ చేసి ఈరోజు ఆ రోడ్డు వేయడం పరిష్కరించడం జరిగింది. గ్రామ ప్రజలు ఎక్కడన్నా సమస్యలు ఉంటే పంచాయతీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలి. వ్యక్తిగత దూషణలకు వెళ్ళకుండా మీరు పంచాయతీ ఆఫీస్కి వచ్చి సంప్రదించవలసిందిగా గ్రామ పంచాయతీ తరఫున కోరుతున్నాను. ఈరోజు మాకు కూడా ఆనందంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండగానే గ్రామ పెద్దల సమస్యల్లో ఇది వేయడం జరిగింది.